told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Hi, namaskaram, welcome back to our channel. It's me, Soumya. So I'm back with a new vlog today. So I'm going to the Andhra state and I'm going to Chennai. So a chinna family function undi. So attend, I have lots of planning to visit all the shopping things and mother. Let's hope for the best. And right at time 5:30 I got ready and we will be start inka 6 kala start aipothaam anamata. So that's it. And nenaithe ide saree vesukunnanu meeru marriage function dantlo chusaru kada. So totally var mottham gold anamata. It's a family function kabatti definitely I don't go with the imitation jewelry. So everything, even from the earrings to bangles, mottham kuda gold e vesukunnanu. So that's it for the today vlog, will be continued, so stay tuned. So this is my saree anamata. Idi nenu already vlog lo chupichunnanu and evaraina kottaga ganaka watch chestunte chupisthunna anamata. Idi dinki contrast blouse ochindi naaku, idi around 6k padindi. Nen Kanchipuram Varamahalakshmi lo teesukunnanu Nellore lo, and idi designer saree section lo untadi. If anyone interested, meer ala velli adigithe vaallu chupistaru, different varieties untayi. So nenu aa vlog kuda post chestunnanu, if you are following me definitely ga telusuntadi. And idi vachesi gold anamata, gold chain itlaga red bead పెట్టి మమ్మీ ఎప్పుడో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు గుర్తు చేయించారు. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు హెవీ జ్యువెలరీ సెట్ అవ్వదు అనమాట. నా నెక్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తుంటాను చాలా సింపుల్గా వేసుకోవడానికి. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉంటే నాకు బాగుంటాయి. అండ్ దీనికి వచ్చేసి ఒక స్పెషల్ లైక్ ఒక స్పెషల్ థింగ్ చెప్తాను. దీనికి బ్యాక్ ఇప్పుడు దీనికి పర్ల్స్ ఉన్నాయి కదా, సో అది వచ్చేసి విడిగా చేపించారు మమ్మీ. ఏ ఇయర్ రింగ్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా చిన్నగా ఉన్న ఇయర్ రింగ్స్కి మనం ఇలాగ జస్ట్ వెనక పెట్టేసామనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఇది వైట్లో కానీ రెడ్లో కానీ బ్లాక్లో కానీ చేయించుకోవచ్చు. కాకపోతే వైట్ ఏంటంటే ప్రతి దానికి సూట్ అవుతుంది మనకి. సో అందుకని ఎప్పుడైనా చిన్నగా ఉన్న ఇయర్ రింగ్స్కి అలా సెట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ దిస్ వీ స్టార్టెడ్ బై 6:30 AM ఇన్ ద మార్నింగ్ అనమాట. అండ్ మాకు చెన్నై చాలా దగ్గరే, మాకు 2 hours 40 minutes పడుతుంది కార్ జర్నీ అయితే. సో వీ స్టార్టెడ్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం అనమాట. అండ్ నేను ఏది షూట్ చేయలేదు. ఈ లొకేషన్ వచ్చేసి లుంబినీ స్క్వేర్. చాలా బాగా అనిపించింది నాకు ఈ అపార్ట్మెంట్స్, ఈ ఎన్విరాన్మెంట్. కాకపోతే ఎప్పుడైనా ఉండడానికి బాగుంటుంది కానీ రెగ్యులర్గా మనకి ఇండివిజువల్గా ఉండి అలా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఏదో హోటల్కి ఎంట్రీ ఉన్నట్టుంది వాళ్ళ అపార్ట్మెంట్స్లోకి, లైక్ అంత సెక్యూరిటీ కానివ్వండి ఎవ్రీథింగ్. కాకపోతే ఇలా ఉంటే ఏదో మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. కానీ మంచిగా ఉంది, చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్స్ అనేది చెప్పచ్చు. అండ్ అంతా కంప్లీట్ అయిపోయింది బై 1:30. మేము 10:30కి రీచ్ అయ్యాము. సో 1:30కంతా లంచ్ ఎవ్రీథింగ్ డన్. సో నాకు నచ్చింది ఏంటంటే లంచ్లో అరిటాకు భోజనం పెట్టారు. సో చెన్నైలో ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతున్నారంట, ప్రతి ఫంక్షన్కి అలాగే పెడతారంట. మన సైడ్ ఇంకా బఫే సిస్టమ్ కదా, సో నాకు ఇంకా డిఫరెంట్ అనిపించింది. అండ్ నేనైతే ముందుగా ఎక్కడైనా వెళ్తున్నాను ఊరికి అనిపించినప్పుడు, సో ముందుగా అయితే అక్కడ ఏమైనా స్ట్రీట్ షాపింగ్ ఉందా, ఎనీ ప్లేసెస్ టు విజిట్, టూరిస్ట్ ప్లేసెస్ ఇలా అంతా చూసుకుంటాను అనమాట. నేను యాక్చువల్గా ముందు వెళ్ళినప్పుడు చెన్నైకి స్కై వాక్, గోల్డెన్ బీచ్ అవన్నీ కవర్ చేసేసాను. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు గో ఫర్ టీ నగర్ స్ట్రీట్ షాపింగ్ అండ్ సర్నా స్టోర్స్ చూడాలని. కాకపోతే ఈ టీ నగర్కి వెళ్ళడానికి మాకు ఫంక్షన్ 10:30 అయిపోయింది అన్నాను కదా, సో అక్కడ నుంచి మాకు ఈ టీ నగర్ డెస్టినేషన్ గూగుల్ మ్యాప్లో చూసుకుంటే జస్ట్ 7 kilometers. బట్ ఇట్ టుక్ ఎంత టైం అంటే 1 hour పైన పట్టింది అనమాట ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల మనం అనుకున్న ప్లేసెస్ని అంతగా చూడలేమన్నమాట. మనకైతే చూడ్డానికి వెరీ సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే ఇంకా వెళ్ళే దారిలో అసలు ఒక క్షణం అటు కదిలితే కారే మళ్ళీ ట్రాఫిక్ ఇలా అంటూ ఉంటుంది అనమాట.
సో దానివల్ల నేను వెరీ మినిమల్ ప్లేసెస్ తీసుకున్నాను. టీనగర్లోనే సర్నా స్టోర్స్ కూడా ఉంటుంది, మెనీ సర్నా స్టోర్స్, నాట్ ఓన్లీ వన్ అన్నమాట. సో అక్కడే నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ షాపింగ్ అవ్వగానే వెళ్ళాలి అనుకున్నాను. అండ్ నాకైతే టీనగర్లో ఏమేమి షాప్ చేశాను అనేది వెయిట్ ఫర్ ద వీడియో. సో ఇవి 3 వీడియోస్ వస్తాయి లైక్ ఏ సిరీస్ అనమాట. సో టీనగర్లో మొత్తం ఏం దొరుకుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఇది జస్ట్ నేను గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను. సో నాకు టీనగర్లో షాపింగ్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ సవనా స్టోర్స్ అనమాట. సో ఇదైతే పెద్ద డిమార్ట్ అని చెప్పొచ్చు. 7 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీ లైక్ శారీస్, డ్రెస్సెస్, గ్రాసరీస్, ఫుడ్, ఫుట్ వేర్, ఇంకా హోమ్ నీడ్స్, బెడ్ షీట్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఒక ఇంటికి ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ దొరుకుతాయన్నమాట. సో నేనైతే చాలా మినిమల్ షాపింగ్ చేశాను, ఎందుకంటే ఇవన్నీ మనకు దొరుకుతాయి అండ్ మనకి మీషోలో దొరకని ప్రోడక్ట్ అయితే లేదనమాట. వెరీ అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతుంది అండ్ వెరీ యూనిక్గా అనిపించినవి అండ్ ఇంకా మా కూషి వదలకుండా ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా నేనైతే ఏమి కూడా షాప్ చేయలేదు పెద్దగా ఈ సవనా స్టోర్స్లో. అండ్ దట్స్ ఇట్, ఇంకా లేని విషయాలు అయితే లేవని చెప్పాను కదా, అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఓపిక ఉండాలే కానీ ఒక రోజంతా కూడా సరిపోదన్నమాట. అంత క్లియర్గా తిరగాలంటే కాళ్ళు అయితే లిటరలీ చెప్పాలంటే కంటిన్యూస్ 3 అవర్స్ తిరగడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. సో ఇక నాకైతే ఎనర్జీ లేదు లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి. షాపింగ్ అంటే ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎంత ఎక్సైట్మెంట్ అయినా కానీ బాడీ అయితే ఫుల్ ఎగ్జాస్టెడ్లో ఉంది నాకు. ఎందుకంటే మార్నింగ్ 4:30 లేచాను. సో అప్పటి నుంచి బాడీ కంటిన్యూస్లీ వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్, దానివల్ల ఎనర్జీ అయితే అస్సలు లేదన్నమాట. సో నేనైతే చాలా చాలా తక్కువ థింగ్స్ షాప్ చేశాను అండ్ నాకు ఓపిక లేదు. ఇంకా నాకు చాలు అనిపించేసింది, ఇంకా బిల్ ఏం చేసుకొని బయలుదేరిపోయాను అనమాట. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు ఒక షాప్కి వెళ్ళాను. సో నాకు భలే యూనిక్గా అనిపించాయి అక్కడ. నేను అక్కడే చాలా షాప్ చేశాను. సాటిస్ఫైడ్ థింగ్ అనేది నాకు లేదు చెన్నై షాపింగ్లో చెప్పాలంటే. లిటరలీ ఐ ఫీల్ నాకు ఏదైనా చేసినప్పుడు షాపింగ్ మంచిగా సాటిస్ఫైయింగ్గా ఉండాలి, నాకు అంతగా అనిపించలేదు. అండ్ మాకైతే 3 అవర్స్ ఈజీగా పట్టింది షాపింగ్లో. అండ్ మేము రిటర్న్ అయిపోయాము 5:30కి. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 10:30 అయిపోయింది, ఎందుకంటే మా ఆంటీ ఉన్నారు కదా. సో మా ఆయన వాళ్ళ అత్తమ్మ, సో ఆంటీ కూడా వచ్చారు. సో మా ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి అందరం కలిసి వెళ్ళాము. సో ఆంటీని డ్రాప్ చేసేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 10:30 అయిందనమాట. సో ఇవన్నీ నేను షాప్ చేసిన థింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటికి వెళ్ళాను కదా ఆంటీ వాళ్ళ ఇంటికి, నేను నైట్ షూట్ చేయలేదు. అక్క అయితే ఎమ్మీగా డిన్నర్ చేసి పెట్టింది మాకు. సో నేనైతే షూట్ చేయలేదు ఎందుకంటే ఓపిక ఉండాలి కదా మార్నింగ్ నుంచి అన్నీ చేయాలంటే. సో నాకు ఈ శారీ పెట్టింది. సో నేను ఈ శారీకి అయితే ఒక మంచి బ్లౌజ్ ఒకటి ఆర్డర్ చేశాను, మంచిగా రావాలని హోప్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్. ఇంకా ఆంటీ వెళ్తే ఊరుకుంటారా కుష్బాబుకి ఇష్టమని చక్కెర అరిసెలు చేసి పెట్టారంట ముందు రోజే. సో అవి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మురుకులు కూడా చేశారు, అవి కూడా ఇచ్చారనమాట. సో అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను. నాకు ఆ రోజు అయితే భలే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏమన్నా షాపింగ్ చేసిన మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాను 2-3 సార్లు అయినా. సో మీరు కూడా అంతేనా అలాగా? అండ్ మా చెల్లెలు అయితే ఫుల్ వెయిటింగ్, మా అక్క ఏం తెస్తుంది ఏం తెస్తుంది అని తెచ్చాను తనకు కూడా. సో ఏం తెచ్చాను అనేది మాత్రం మీకు కూడా వెయిట్ చేయండి, సో నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్.